हाई फ्रेंड्स, वेलकम टू मन मधुश्री चैनल। नेनु सेमिया एग फ्राई चेसानु। सूपर टेस्ट उंदंडी। जनरल गा मनं सेमिया नी उपमा चेसुकुंटाम कदा, सो अला काकुंडा इला डिफरेंट गा ट्राई चेसानु। नेनु चाला टेस्ट उंदी अंदुकने मी अंदर्तो कूडा शेर चेसुकुंदाम अनि चेप्पेसि ई वीडियो पोस्ट चेस्तुन्नानु। सो वीडियो अयिते चूसेद्दाम। मीरु इंतवरकु मन चैनल सब्सक्राइब चेयनट्लयिते इप्पुडे सब्सक्राइब चेसुकोंडि, पक्कने चिन्न बेल ऐकान वस्तुंदि अदि कूडा प्रेस चेयंडि। ई विधंगा चेयडं वल्ल अयिते मटुकु मन वीडियोस मोत्तं मीरु मिस् अवकुंडा చూడొచ్చు। సో వీడియో అయితే చూసేద్దాం మరి। ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను। ఆయిల్ ప్లేస్ లో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం। అది 1 కప్పు సేమియాని కూడా యాడ్ చేశాను। ఈ సేమియా అంతా మనకి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వాలన్నమాట। సో ఇలా దోరగా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి అన్ని కూడా కరెక్ట్ గా వేగుతాయి। ఇవి అన్ని వేగిపోయాయి, కలర్ చేంజ్ అయ్యాయి కదా। ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను। మీరు డైరెక్ట్ గా దీంట్లో కూడా వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవచ్చు। నేనైతే సెపరేట్ గా పెడుతున్నాను। ఇలా 3 కప్స్ వాటర్ పోసాను। ఈ బాయిల్డ్ అయిన తర్వాత ఆ సేమియాని దీంట్లో వేసేసి ఇది కొంచెం ఒక 90% ఉడికేలాగా ఫ్రై ఉడికించుకోవాలి। సో ఇవన్నీ ఉడికిపోయాయి నాకైతే తెలుస్తుంది। ఒకసారి మీకు చూపిస్తాను ఇవి ఉడికిని ఎలా ఉడికాయని కూడా నేను చూపిస్తాను। ఇప్పుడైతే స్ట్రైనర్ లోకి తీసేసుకుంటున్నాను। ఇలా స్ట్రైనర్ లోకి తీసేసుకోవడం వల్ల మనకి ఇవి బాగా పొడి పొడిగా వస్తాయి। దీంట్లో వాటర్ కూడా వేసి కూల్ వాటర్ వేసి కడగాలి। సో దానికన్నా ముందు ఒకసారి చూపిస్తాను అన్నాను కదా, చూడండి ఇలా మనకి 90% కుక్ అవ్వాలి। ఇలా వాటర్ పోసేసి కడిగేసుకుంటే మనకి ఇవి మొత్తం ముద్దవ్వకుండా ఉంటాయి। ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుందాము। ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది, అంతకన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు। సో ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను। ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసాను। ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా క్యారెట్ కూడా వేస్తున్నాను। మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు। టమాటాలను అయితే కొంచెం తర్వాత ఉడికిన తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత మట్టుకు వేయండి, ముందే వేస్తే వాటర్ వస్తాయి కదా, సో ఇవి అస్సలు ఉడకుండా పోతాయి। సో ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి కదా, కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వీటిని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము। జనరల్గా నేను ఫస్ట్లోనే వేసేస్తాను, ఇప్పుడు కొంచెం టైం తీసుకున్న తర్వాత వేస్తున్నాను, జస్ట్ 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చాను అంతే। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసాను, ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి, అంటే మనకి టమాటా మొత్తం బాగా ఉడికిపోవాలి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్లోనే మనకి ఉడికిపోతుంది, ఓపెన్ చేస్తున్నాను, చూసారా 2 మినిట్స్లోనే మనకి ఉడికిపోయింది, చాలా బాగా ఉడికిపోయింది। ఇప్పుడు దీంట్లో నేను 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను। ఎగ్స్ మీరు ఇంకా 2 ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట। నేనైతే 1 కప్పుకి 2 ఎగ్స్ వేసాను, దాని ప్రకారం మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఏం ప్రాబ్లం లేదు, ఎంత ఎక్కువ వేసుకున్నా తినేయచ్చు। కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి, ఇది కూడా మనం ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగా ఫ్రై అవ్వాలి। ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం మెల్లగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకుందాము। సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు ఉడికించుకున్న సేమియాని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా మనకి ఎంత పొడి పొడిగా ఉన్నాయో, ఇలా పొడి పొడిగా రావాలంటే మటుకు మనము వాటర్తో వాష్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తాయి। సో ఈ విధంగా మనము కొంచెం సేపు దీంట్లో కలిపేసి ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను। ఏంటంటే నేను ఉడికించేటప్పుడు సేమియాలలో వేయలేదు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా పట్టింది। ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే। చాలా సూపర్ టేస్ట్ ఉందండి, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది। మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి।